ఇందులో ఎందుకు వేలు పెట్టారు, అందులో ఎందుకు వేలు పెట్టారంటూ హ్యూమిలియేషన్ క్రియేట్ చేయడం వల్ల ఆయన ఆవేదన చెందుతున్నారు. సో ఆయన రాజీనామా చేస్తున్నారా? నిజంగా ఆయన ఆవేదన కారణం ఏంటి? ఈ విషయాలు ఆయనతోటే మాట్లాడదాం. చౌదరి గారు నమస్కారం సార్. నమస్కారం మూర్తి గారు. చౌదరి గారు, ఏంటి పార్టీలో కలకలం? మీరు రాజీనామా చేస్తున్నారని వైసీపీకి వెళ్తారని అసలు ఏంటి వార్తలు? రామారావు గారు పార్టీ ప్రారంభించిన ఏ సిద్ధాంతం, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగు భాష, తెలుగు జాతికి గౌరవం రావాలని ఆ రోజున అదే నినాదం. ఆ నినాదంలో నాకోటి యువకులంతా పార్టీలోకి వచ్చాం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం. పార్టీ సిద్ధాంతం పుచ్చలపల్లి సుందరయ్య గారు, కరిమల నాగిరెడ్డి గారు అలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకుల దగ్గర పరిస్థితి పొందిన వాళ్ళం. ఒక సమాజ సేవే దృష్టిగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. రామారావు గారి ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండి నడిపిన వాళ్ళం. ఏనాడు తప్పుది ఇలా, ఈనాడు వరకు కూడా మచ్చ లేకుండా, అవినీతి మచ్చ లేకుండా, ఇలాంటి చిన్న లోపాలు కానీ లేక పార్టీని ప్రభుత్వాన్ని వాడుకొని సొంత ప్రయోజనాలు, చిన్న ప్రయోజనం కూడా ఆశించకుండా, కాంట్రాక్ట్లని, కాలేజీలని, లైసెన్స్లని ఏమి దాని జోలికి వెళ్లకుండా ఉన్న ఆస్తుల్ని ఖర్చు పెట్టి ఆస్తులన్నీ పాడు చేసుకుంటూ పార్టీని ఆ రోజు నుంచి ముందుకు నడిపాం. ఆ రోజున ఉభయ గోదావరి జిల్లా కన్వీనర్ గా, ఫస్ట్ కన్వీనర్ గా పార్టీని ముందుకు నడిపించాం విశాఖపట్నం దాకా. సరే, ఈ రోజున రామారావు గారికి భాస్కర్ ఎపిసోడ్ లో అండగా నిలబడ్డాం. ఆ రోజున ఫైట్ మాస్టర్ గా నిలబడితే దెబ్బలు కూడా కొట్టించుకున్నాం. ఎమ్మెల్యే పర్సన్లో దాన్ని చితక్ కొట్టేశారు. అవును సార్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ లీడర్ గా ఉన్నాను కనుక. ఆ రోజున నిలబెట్టాం రామారావు గారిని, మళ్ళీ నిలబెట్టుకోవడంలో ఫైట్ చేశాం. మొన్న రామారావు గారి ఎపిసోడ్ లో కూడా చివరి కంటే రామారావు గారితో ఉన్నాం. దేనికోసం, ఎవరి కోసమో కాదు. కొంతమంది అంటారు లక్ష్మీపాత కోసం, లక్ష్మీపాత కోసం కాదు. రామారావు గారు, ఆయన మా లాంటి వాళ్ళ ఆదర్శంగా నిలబడి ముందున్నారు కనుక ఆయన కోసం ఆకదాకా నిలబడ్డాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఏదైనా సరైన పందాలు నడవలే. ఎన్నోసార్లు చెప్పాం, పార్టీ సరైన పందాలు నడవలేదు, ఎవరి పట్టించుకునే పరిస్థితి. సరే, దానికి కారణాలు ఉన్నాయి. పార్టీని పునర్నిర్మాణం చేయాల్సినంత కూడా రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలన్న తప్పంలో దీన్ని నెగ్లెక్ట్ చేయడంలో దెబ్బతిన్నాం. ఎక్కడ పదవులు ఇవ్వడంలో కానీ అవన్నీ కూడా ఆఖరికి వచ్చేటప్పటికి పార్టీలో ఒక మార్పు వచ్చింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకంటే ఆయారాములు గయారాములు తీసుకొచ్చి పార్టీలో నింపేశారు. ఎవరైతే ఎన్నికల దాకా పార్టీలో లేని పరకాల ప్రభాకర్ కావచ్చు, దుబ్బుడు ప్రభాకర్ కావచ్చు, లేకపోతే కారశివాజీ కావచ్చు, మాణిక వరప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో నింపారు. మంత్రులు 23 తెచ్చారు. ఎందుకని గెలవలేకపోయాం? ఈ పార్టీ ఫిరాయింపులు కంటే కూడా పార్టీలో అంతర్గతంగా ముందు తీసుకోవాలని ఆ రోజు చెప్పారు. తప్పు చేస్తున్నారు, ఇది పార్టీకి నష్టం జరిగిందని ఓపెన్ లెటర్ రాశాను చంద్రబాబు గారికి ముందు రోజు దెబ్బతింటామని. కానీ పట్టించుకోవాలి, నన్ను దూరం పెట్టారు. ఓకే, మంచిదే, మనం ఏదో చేసాం, మన పదవి కోసం కాదు కదా. ఇన్నేళ్లలో 7 నెలలు మంత్రి చేశారు. ఐ డోంట్ బాదర్, పదవి కోసం కాదు. ఏనాడు కూడా కనీసం చంద్రబాబు గారు బీఫారాలు ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచాము. ఏనాడు ఏ కమిటీలో మెంబర్ గా అయినా కానీ ఏ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇస్తే జిల్లాలకు వెళ్ళి పనిచేశాం. పనిచేసి కష్టపడి పనిచేస్తాం. ఎక్కడికి వెళ్ళినా నిబద్ధతతో పనిచేస్తాం. క్రమశిక్షణ పార్టీయే మూలం, పార్టీయే క్రమశిక్షణ అనే భావంతో పనిచేస్తాం. ఈ మధ్య కాలంలో నన్ను అనవసరంగా, ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ రాజమండ్రి అనేది నాకు పట్టుకోమ లాంటిది, అనేక సామాజిక వర్గాలను అప్పులు తెచ్చుకొని దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, వేరియస్ కమ్యూనిటీతో ఉన్న రాజమండ్రిలో ప్రతి ఇంటికి ఒక తమ బిడ్డగా నేను పెరిగాను. ఎంతో ఆదరించారు. వారు గెలిపించారు, 4 సార్లు గెలిపించారు, 2 సార్లు వెళ్ళి 4 సార్లు గెలిపించారు. మరి అలాంటి రాజమహేంద్రవరంలో నన్ను కాదని బీజేపీకి సీట్ ఇచ్చి మీరు ఎక్కడికో వెళ్ళమన్నారు. ఆఖరి దాకా సీటు డిసైడ్ చేయాలన్నారు. డిసైడ్ చేయకపోయిన ఆఖరి రోజున నేను దెబ్బలాడాను తనకెళ్ళి. మీరు ఇస్తే ఇవ్వండి, కదా తిండి పెట్టగా నేర్చుకుంటాను, ఏంటైనా రోజు నాకు ఏదో బీఫార్మ్ పంపించారు ఆఖరి మినిట్ లో. సరే, మంచి వచ్చాడు, రూరల్ లో ఉండాల్సి వచ్చింది. అది నాకెందుకంటే నాకు సరైన సీటు కాదు. అది రాజమండ్రిలో అందరి వాడిగా ఉన్న చోట ఆ రోజు తంపింగ్ మెజార్టీ వస్తున్నారు. ఆ పరిస్థితులు రా, మురళీమోహన్ గారికి 60,000 వచ్చింది ఎంపీగా. మరి నాకెంత వచ్చిండేది? ఆ రోజు నన్ను తీసుకెళ్లి రూరల్ లో పెట్టారు. సరే, అయిపోయింది. ఇవాళ పార్టీ పోయింది కదా, ఎందుకు పోయింది, అధికారం ఎందుకు పోయింది? చెప్పాను, వినిపించుకోవాలా, ఈ లోపాలు ఉన్నాయి, అఖిల పక్షాన్ని పిలుద్దాం, అందరితో మాట్లాడదాం అని రోజు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అమరావతి విషయంలో కానీ, పట్టిసీమ విషయంలో కానీ, పోలవరంలో కానీ మన మీద 4 పక్కల దండెత్తి వస్తా ఉన్నారు, ప్రచారం జరుగుతున్నట్టు చెప్పి ఫెయిల్ అయ్యాం.
అందుకని అధికారం పోయాను. ఆ రోజున పిలుచుకొని సమన్వయం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్యూర్ అయిపోయిందో అది దెబ్బతిందాం. సరే అయిపోయింది. ఇప్పుడు రూరల్ లో ఉన్నాం, సిటీలో 40 ఏళ్లుగా పార్టీని అసలు గోదావరి జిల్లాల కేంద్ర బిందువు రాజమహేంద్రవరం, ఇక్కడ నుంచే పార్టీని బిల్డప్ చేశాం. స్ట్రాంగ్ హోల్డ్ రాష్ట్రంలో అన్ని సీట్లు ఓడిపోయినా కార్పొరేషన్ గెలిచాం, మర్చిపోబాకండి. అన్ని రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్ని ఓడిపోయారు, కానీ రాజమండ్రి కార్పొరేషన్ ని ఆ సందర్భంలో గెలిపించాం. అలాంటి రాజమండ్రిలో మమ్మల్ని కాదని దూరంగా పెట్టారు. సరే మరి ఇవాళ కార్యకర్తలకు న్యాయం జరగాలి కదా, పార్టీని నమ్ముకొని ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా పనిచేశారో వాళ్ళందరినీ తరిమి తరిగి కొట్టేసి పార్టీ మారిన వాళ్ళు పెత్తనాలు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు చెప్పిందే మాట వింటామంటూ యువ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఏమైపోవాలి ఆ కార్యకర్తలు? నాకేం వస్తుంది? నా నియోజకవర్గంలో నేను పని చేస్తాను, వయస్ నా పని చేస్తాను. నేను చెప్పాను పోయినసారి కూడా మహానాయుడు చెప్పాను, నేను యువకులకు అవకాశాలు తెస్తాను, కొత్త తనాన్ని కూడా తెస్తాను, నా పోటీ వాళ్ళు మళ్ళా పోటీ చేసిన అవసరం లేదు, పోటీ చేయను కూడా అని అలాగే సైడ్ చేసి చెప్పారు. ఇవాళ మమ్మల్ని అవమానపరుస్తూ మాతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళతో దెబ్బలాడటం, వాళ్ళని బూతులు తిట్టడం, చర్యలు తీసుకోరు చెప్పినా కూడా ఏం చేయాలి? ఆత్మగౌరవం కార్యకర్తలు బలైపోతా ఉంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది పోతా ఉన్నారు, కార్పొరేట్ విజయం చేసిపోతా ఉన్నారు, ఎందుకు పోతున్నారు? ఇవన్నీ చెప్పి చెప్పి సంవత్సరంన్నరగా చెప్పి ఆ నాయకులు వెళ్తే రెస్పాన్స్ కాకపోవటం, టైం ఇవ్వకపోవటం, ఇవన్నీ నేను చెప్పాను, 4-5 సార్లు ప్రయత్నం చేశాను, ఫోన్లు ఎత్తడం, ఏం చేయాలి? నేను సీనియర్ మోస్ట్ లీడర్కి దిక్కు లేకపోతే నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ లో ఉన్నవాడు, నేను ఒకటే ఇంపార్టెంట్ ఇవాళ ఇవాళ ఎంతో మందిని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసేవాడి. మాకేం ఏం కోరాము? పదవులు కోరామా? డబ్బు ఆశించామా? కాంట్రాక్ట్లు ఆశించామా? చౌదరి గారు, మీ రాజకీయాలు ముందు నుంచి చూసాము, జర్నలిజం స్టూడెంట్గా ఉన్న దగ్గర నుంచి వ్యక్తిగతంగా కూడా మీరు నాకు బాగా తెలుసు. పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉండి నాన్న ఈ వయసులో ఎందుకు రోడ్ల మీద వెళ్ళి స్ట్రీట్ ఫైటర్గా గొడవ చేస్తావు పార్టీ కోసమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు స్ట్రీట్ ఫైటర్గా రోడ్లెక్కి లేదా టీవీ డిబేట్లోకి వచ్చి గొంతెత్తి నిలబడి ధైర్యంగా వెన్ను చూపకుండా పార్టీ తరపున గొంతు వినిపిస్తుంది మీరే. ఎస్, అసంతృప్తి ఉంటే అది కూడా ఓపెన్గా చెప్తారు. అలాంటి మీరు ఎందుకు ఈ కాలం అమెరికా వచ్చి అని పిల్లలు నా ఎదురుగుండానే ఫోన్ చేశారు, నా ఎదురుగుండానే వ్యక్తిగతంగా చెప్పకూడదేమో కానీ లైవ్లో, అలాంటిది మీరు పార్టీ కోసం పటిష్టత కోసం నిలబడ్డారు. కమ్యూనిటీ యాంగిల్ ఒకటి చెప్తున్నారు, బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లకు పదవులు ఇవ్వలేకపోవడం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిటీ ముద్ర పడుతోంది కమ్మ ముద్ర అని. సో దానివల్ల ఇవ్వలేకపోతున్నారా లేకపోతే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నేను రామారావు గారి మనిషిని మూర్తి గారు, నేను రామారావు గారి మనిషిని కానీ పార్టీ మనిషిని, అవి బలహీనతలేమో మరి నాకు తెలియదు. కానీ రామారావు గారు వెనక మాలు నిలబడ్డా, రేపు చంద్రబాబు గారు నిలబడ్డా, నా బాటి వాళ్ళే నిలబడ్డాం. చంద్రబాబు గారు పెంచి పోషించిన వాళ్ళంతా ఏది, ఎందుకు పోయారు వీళ్ళందరూ పార్టీ వదిలి? మంత్రులుగా చేసిన వాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన వాళ్ళు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసిన వాళ్ళు, లేకపోతే రాజ్యసభకి ఇచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే, ఎందుకని పోయారండి? ఏరి వాళ్ళంతా ఏరి వాళ్ళు అనుభవించి తిప్పి తిప్పి వదిలిపోయినట్టుగా పోయారు అందరూ. పార్టీ కార్యకర్తల బలం, ఎన్నో లక్షల మంది కార్యకర్తలు త్యాగాలు వృధా అయిపోతా ఉంటే, ఆయారాములు గయారాములు పెద్దపీట వేస్తా ఉంటే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఏమైపోవాలి? ఇది దీనికోసమే మనోవేదన ఉన్నావు, ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఆ కార్యకర్తలు కాదు, ఎవరినో తెచ్చి పై స్కై ల్యాబ్ లాగా మీద వేస్తామంటే ఎందుకండి? ఇవాళ చెప్పాను ఎంతో మంది బయట నుంచి తెచ్చారు, ఏరి వాళ్ళంతా ఎక్కడ కనపడుతున్నారు? పార్టీ ఫిరాయించిన వారికి ఇచ్చే గౌరవం పార్టీలో అంతర్గతంగా ఉన్న వాళ్ళకి లేకపోతే ఎలాగా మూర్తి గారు? అదే మనోవేదన చెప్పాను, 5-6 సార్లు ప్రయత్నం చేశాను, రెస్పాన్స్ లేదు, ఇంకా ఎందుకు మనకి గౌరవం లేనప్పుడు? ఇప్పుడు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మీతో స్వయంగా మాట్లాడారా? నేను రాత్రి మాట్లాడారు సార్, నేను ఇప్పుడు చెప్పాను ఇక రిజైన్ చేద్దాం అనే ఆలోచనలో నేను మొన్నటి నుంచి చెప్పాను, అందరికీ చెప్పాను, అచ్చెన్నాయుడు గారు నేను ఇక సర్దుకుంటున్నాను, నాయకులు ఇద్దరు ముగ్గురు చెప్పాను, వద్దు బాబు జవహర్ గారికి నేను, రాజప్ప గారికి కూడా నేను సర్దుకుంటున్నాను, వద్దు ఈ గౌరవాలు లేవు అని చెప్పి నేను చెప్పాను. రాత్రి ఫోన్ చేశారు, చెప్తే మీరు ఫోన్లే ఎత్తనప్పుడు నేనేం చేస్తానండి, నాకెందుకు ఈ వయసులో? నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఏది ఆశించలేదు, నా వల్ల పార్టీకి ఒక్క పైసా చెట్ట రాలేదు, నేను గ్రూపులు కట్టలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. మీకు తెలుసా మూర్తి గారు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను పోలీస్ స్టేషన్ గడప దక్కలేదు సార్. ట్రూ ట్రూ ట్రూ, నాకు తెలుసు సార్, నాకు తెలుసు. మీరు అంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు యువకుడిగా ఉన్నప్పుడు ఏ వ్యాపారాలు ఉన్నా
అన్నీ వదిలేశారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత పైసలే పెట్టుకున్నారు పార్టీ ఫౌండర్ మెంబర్ పార్టీలో మీరు తెచ్చిన వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఎదిగిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మీ ఇంటి ముందు ఆ ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటారు మీరంటే రెస్పెక్ట్ మీరు వచ్చే వరకు సో ఆ స్థాయి నాయకత్వం ఉన్నా మీరు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు పోలీసుల కేసులకు వెళ్ళరు సెటిల్మెంట్లు చేయరు మద్యం వ్యాపారాలు లేవు సిండికేట్లు లేవు ఏం లేవు కానీ కమ్యూనిటీ అడ్డుగా ఉంది కాబట్టి బుచ్చేకి పదవలేకపోతున్న ఒక వాదన రెండు మీరు చెప్పినట్టుగా మీ నియోజకవర్గానికి సంబంధించి లేదా రాజమండ్రి మొత్తం రాజమండ్రి రూరల్కి అర్బన్కి మిమ్మల్ని పరిమితం చేయడం కాదు కదా 13 జిల్లాలు చూడాల్సిన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమాల సమయంలో కూడా బలమైన గొంతుగా మీడియా ముందు వినిపించేది పార్టీ వాయిస్ మీరే సో ఇప్పుడు మీరు ఈ అసంతృప్తి ఉన్నారు అధ్యక్షుడితో మాట్లాడారు అన్నీ ఓకే వైసీపీకి వెళ్తున్నారన్న లీక్స్ వస్తున్నాయి దాని సంగతి ఏంది సార్ నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో చెప్పాను సుందరయ్య గారు లాంటి మహానాయకుడి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళం ఆయన అనుచరులుగా వచ్చిన వాళ్ళం పార్టీలో కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము నేను ఒక సిద్ధాంతాలు రామారావు గారు పిలిచి నాకు బాధ్యతలు అప్పచెప్పారు ఆ గౌరవంతో ఉన్నాం ఎప్పుడు కూడా ఏ కష్టసుఖాల్లో నిలబడ్డాం ఫ్రంట్ లైన్ లోనే వారియర్ గా పనిచేసాం ఈ రోజుకి వారియర్ గా 2 ఏళ్ళు పెట్టి అధికారం పోయినా కూడా అధికార పక్షాన్ని ఎండగడుతూ అనేక సమస్యలను రోడ్డు చూస్తున్నాం మీరు ట్విట్టర్లో కూడా మీ ప్రైమ్ టైం న్యూస్ స్టేట్మెంట్లు చూస్తూ ఉంటాం గట్టిగా ఇచ్చేది మీరే ఛానల్స్ లో గానీ అలాగే నేను నా టైం లైన్ గానీ అన్ని కూడా నేను పర్ఫెక్ట్ గానే వెళ్తాను పార్టీ బ్యాకప్ ఏ ఉండదు నాకు నా సొంతంగానే చేస్తాను ఇవాళ ఆ గౌరవం కూడా లేకుండా దేనికోసం ఫైట్ చేస్తున్నాం మేము ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాం ఆ గౌరవం కూడా లేదు పార్టీలో చెబితే కనీసం ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోతే ఎందుకు సార్ ఈ పరిస్థితుల్లో నేను ఏమంటున్నానంటే మాకు మేము మచ్చలేదు ఏమి ఆశించలేదు నేను ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రశ్నే లేదు పార్టీ వేస్తే రాజకీయాలు తప్పుకుంటాను నేను ఒకటే చెప్పా నేను ఇవాళ కూడా చెబుతున్నా నేను పదవికే కాదు అన్నిటికీ రాజీనామా చేసి అంటే చౌదరి గారు మీ స్టేట్మెంట్ అన్ని రాజీనామా చౌదరి గారు తప్పుకుంటాను అంతవరకు మీ స్టేట్మెంట్లు మీ పోరాట పటిమ మీ రాజకీయం చూసిన వ్యక్తిగా గోదావరి జిల్లాలో చిన్నప్పటి నుంచి మీరు ఈ సమయంలో నిన్నగాక మొన్న కూడా ట్విట్టర్లో ప్రజల కోసం ఆ స్థాయిలో ఫైట్ చేసి గట్టిగా మాట్లాడితే పార్టీ అధిష్టానం కంటే కూడా ఎక్కువ ఫైట్ చేసి తీవ్రమైనటువంటి వైఖరి తీసుకొని ప్రజల కోసం నిలబడిన మీరు ఈ సమయంలో రాజకీయాలు వదిలి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా నేను ఇంకా ఇంతకంటే ఏం చేస్తాను సార్ 76 ఐ డోంట్ బాదర్ పదవి పరమావధి కాదు పదవి కోసం కాదు కదా మీరు ఇప్పుడు ఫైట్ చేసింది కూడా ప్రజల కోసమే కదా పదవి కోసం ఫైట్ చేసేదైతే అధికారం కోల్పోయినప్పుడు వెళ్ళిపోయారు చాలా మంది మీ జూనియర్లు మీ కోలీగ్స్ కూడా నాకు ఆ తపనేమి లేదు సార్ ఏదో మొన్న ఇంత కష్టకాలంలో కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం సరే ఈ ప్రస్తుత ప్రభుత్వ విధానం బాగాలేదు తెలుసు ప్రభుత్వ కానీ ఫైట్ చేయాలి ప్రభుత్వంలో మళ్ళా పార్టీని అధికారంలో తమంతో పనిచేశాం కానీ ఎన్విరాన్మెంట్ బాగాలేదు ఇక్కడే కాదు మొత్తం అక్కడ కార్పొరేట్ తరహా నడుస్తుంది గుమస్తాలు నడుపుతున్నారు పార్టీని ఆ గుమస్తాలు ఎవడెవడో వాళ్ళు ఇస్తారని నిర్ణయం చేస్తారు మా ఓటు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అందుకని ఈ నిర్ణయానికి వచ్చాను నేను చెప్పాను రాజీనామా చేసి పోదాం అనే ఆలోచనలో ఉన్నానని చెప్పాను అదే బహుశా బయటకు వచ్చాడు దీంట్లో రహస్యమే లేదు దీంట్లో అంటే అధ్యక్షులు ఏమన్నారు నిన్న మీరు అలా మాట్లాడితే ఆత్మగౌరవం లేని విధానం ఎందుకు సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఇన్నాళ్ళు నీతిగా నిజాయితీగా అన్ని ఆస్తులు పోగొట్టుకొని ఇవాళ దాకా ఉన్నానంటే దేనికి ఉన్నాను సార్ మోరల్ సెథిక్స్ కొత్త ఉన్నాం కదా ఈ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరమైన బాధ అందుకనే ఈ కఠినంగా ఇప్పుడు నా ఓటు వాళ్ళం పార్టీ జెండా రూపకల్పన దగ్గర నుంచి ఉన్న వాళ్ళం సామాజిక ఈక్వేషన్ పాటించి అనేక మందికి భవిష్యత్తు కల్పించిన వాళ్ళం మీరు చెప్పినట్టుగా ఎంతో మంది నా చేతుల మీదుగా అవకాశాలు కల్పిస్తే పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేనే బాధపడినే అయ్యో వాళ్ళు పెరిగారు మనం పెరగలేదని సామాజిక ఈక్వేషన్ ఏదో అది కాదు కదా ఆయన ఈక్వేషన్ వేరే ఉన్నాయి జిల్లాకు సంబంధించి అందువల్ల మాకు అవకాశం ఎటువంటి బాధ మంత్రి పదవి ఇవ్వాలనే లేదు కదా ఇచ్చిన బీపాలం ఇస్తాను గెలుస్తున్నాం వస్తున్నాం 6 సార్లు గెలిపించారు ఈ తూర్పు గోదావరి జిల్లా స్థాన బలం గాని కుల బలం గాని ధన బలం గాని నిన్ను 4 సార్లు గెలిపించారంటే అందరివాడిగా ఉండబట్టే కదా ఆ అందరివాడు అక్కర్లేదు ఈయన కొందరవాడిగానే ఉండాలి ఈయన అసలు ఊర్లో ఉండడానికి వీల్లేదు ఊర్లో ఎవరు కలవటానికి వీల్లేదు అనే సిద్ధాంతం వస్తే ఎంతకంటే అవమానం ఏం కావాలి మూర్తి గారు సెట్ చేస్తా అన్నారండి ప్రెసిడెంట్ ఏమోనండి తెలియదండి వాళ్ళు వాళ్ళు నేనేమన్నా నాకేం అక్కర్లేదు వాళ్ళందరూ టౌన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో చిరకాలంగా పార్టీలో వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకోమన్నా నేను రావాల్సిన అవసరం లేదు నా పని నేను చేసుకుంటాను వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు మాట్లాడండి సార్ పరిస్థితి ఏంటో మీకే అర్థమైంది వెళ్ళారు ఒకసారి వెళ్తే వాళ్ళందరినీ తనికొచ్చారు బయటికి
వెళ్ళి చంద్రబాబు గారు చెప్పుకోవడం కోసం వెళ్ళిన అందరినీ కూడా చీల్చి చండాడి బయటకు పంపించారు. అంటే ఏదో ఒక కుటుంబానికి పార్టీని అప్పచెప్పినట్టుగా ఉంది. ఇది ఇందాక రాజమండ్రిలో అందరిది పార్టీ, ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించింది అయింది. అది చెబితే మరి లోకేష్ గారు ఏమనుకుంటున్నారు, బాబు గారు ఏమనుకుంటున్నారు, లేక అది ఎంత ఒక కుటుంబ వ్యవస్థ అనుకుంటున్నారో మరి నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.